పిల్లలను విన్న తల్లిదండ్రులు ఎక్కువగా తల్లిగారు బిడ్డ ఏడవగానే ఎందుకు బిడ్డ ఏడుస్తుందో అనేది తల్లి మాత్రమే చెప్పగలదు. దేవుని పిల్లలారా, బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అనేది తల్లి మాత్రమే చెప్పగలదు. అప్పుడప్పుడు భర్త అంటుంటాడు బిడ్డ ఏడుస్తుంటే, చూడమ్మాయి ఆకలికి గల ఏడుస్తుంది బిడ్డని, లేదా నిద్ర గడుస్తుందా, ఏమైందని ఏడుస్తుంది చూడమంటారు. నిద్రకు కూడా ఏడుస్తారు, అమ్మ వచ్చి నన్ను నిద్రపుచ్చేయని. బైబిల్లో ఒక పదం ఈ చావు గురించి వ్రాయబడిందండి, ప్రభువునందు నిద్రించారు అని. ప్రభువునందు నిద్రపోవటం, జాన్సన్ గారికి నిద్ర వస్తుందని, అదేనండి చావు. జాన్సన్ గారికి నిద్ర వస్తుందని తండ్రి నిద్రపుచ్చాడండి. ఇందులో మనం కన్నీళ్లు పెట్టి యాడ్ అవ్వాల్సిందేమీ లేదు. జాన్సన్కి నిద్ర వచ్చింది, తండ్రి లాలీ లాలీ అని పరుండు పెట్టాడండి. అప్పుడప్పుడు తల్లులు అంటూ ఉంటారు, ఏదో కొంచెం ఈ చంటిది నిద్రపోతే అండి నేను పనులు చేసుకోవాలి అని. తల్లులు, ఇదిగోండి చంటిది కొంచెం నిద్రపోవటం లేదు, అది నిద్రపోతే కొంచెం వంట చేసుకోవాలండి, నేను పని చేసుకోవాలండి, బట్టలు ఉతుక్కోవాలండి. తండ్రి కూడా జాన్సన్ నిద్రపుచ్చేసాడండి. ఎందుకంటే తండ్రికి చాలా పనులు కదండి, లోకం అంతటిని ప్రకృతి అంతటిని తన భుజాన వేసుకుని తిప్పుతున్నాడు నడిపిస్తున్నాడు కన్న తండ్రి. ఎందరో భక్తులు నిద్రపోవాలి, తన పిల్లలు నిద్రపోవాలి, ఇద్దరు గడుస్తుంటారు, నిద్రపుచ్చుతాడు. పిల్లలు నిద్రపోవటానికి సమయమే ఉండదండి. సంటి పిల్లలు కడుపు నిండా పాలు తాగేశారనుకోండి, తల్లి ఒడిలోనే నిద్రలోకి వెళ్ళిపోతారు. అమ్మ కొంచెం పాలు పెట్టిస్తే వాడు నిద్రపోతాడు అంటారు. దేవుడు కూడా మీ అన్నను నిద్రపుచ్చాడండి, భూమి మీద నిద్రపుచ్చాడు, పరదేశంలో కాదండి, నెమ్మది పొందు స్థలంలో కాదండి, అక్కడ దివారాత్రములో మెలకుగానే ఉంటారండి నీతిమంతులు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన భక్తులు నీతిమంతులు ఎందరో పరదేశంలో ఉన్నారండి, వాళ్ళంతా దివారాత్రములు మెలకుగానే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి మనలాంటి శరీరం లేదు నిద్రపోవటానికి, అలసిపోవటానికి. మోషేను గురించి చాలా సంగతులు దేవుడు చెప్పాడండి. ఆయన చనిపోయే ముందు, ఆయన నిద్రపోయే ముందు ద్వితీయోపదేశ ఖండం 31:14 14:14 మరియు యెహోవా, యెహోవా చూడుము చూడుము నీ మరణ దినములు సమీపించను, నీ మరణ దినములు సమీపించను. మోషే, నువ్వు నిద్రపోవడానికి నాయన, నువ్వు నిద్రపోవాలి నాయన, 40 సంవత్సరాలు అలసిపోయావు కొడుక. ఇశ్రాయేలీ నైగుప్తు నుండి
పారుతీనుల దేశానికి నడిపించటానికి ఇశ్రాయేలీయులు వలన నా వలన ఇశ్రాయేలీయులు నడిపించవలసిన బాధ్యత నీకు అప్పగించిన నా వలన అలసిపోయావు ఇశ్రాయేలీయుల వలన అలసిపోయావు కనుక నాయన నువ్వు నిద్రపోవాలి అలసిపోయావు కదా నువ్వు అలసిపోయావు కదా నిద్రపోవాలి అని ఏమంటున్నాడు నీ మరణ దినములు సమీపించను నాయన నువ్వు నిద్రపోవాలి అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని రాత్రులు ఎక్కువ సమయం తెలియజేస్తుంటే మీరికి నిద్రపోరా రండి నిద్రపోవడానికి టైం అయింది రండి నిద్రపోండి అని తల్లిదండ్రులు చెప్తుంటారు పిల్లలకి రారా ఇంకెంతసేపు మీరు టీవీ ముందు కూర్చుంటారో ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చుంటారు రండి నిద్రపోయే టైం అయింది రండి నిద్రపోవాలి మళ్ళీ తెల్లవారు లేవాలి అని పిల్లలకు చెబుతుంటారు తల్లిదండ్రులు నిద్రపోవాలి అని ఏమంటున్నాడు నీ మరణ దినములు సమీపించాయి నాయన మోషే 16:2 ద్వితీయోపదేశ ఖండం 16:2 ద్వితీయోపదేశ ఖండం యెహోవా తండ్రి అయిన దేవుడు తన పేరును స్థాపించుటకై ఏర్పరచుకొని స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించాలి గొర్రె మేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను 31 ద్వితీయోపదేశ ఖండం 16 ద్వితీయోపదేశ ఖండం 31:16 యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా మోషేతో ఇలా అంటున్నాడు ఇదిగో ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు మోషే నీ పితరులు మరి వాళ్ళందరూ నిద్రపోయారు కదా మరి నువ్వు నిద్రపోవా ఆదాము మొదలుకొని నోవహు మొదలుకొని అబ్రహాము ఇస్సాకు యాకోబులు మొదలుకొని దావీదు సొలొమోను ఆసా మొదలుకొని ఎంతోమంది ప్రవక్తలు రాజులు పితరులు పూర్వీకులు వాళ్ళు నిద్రపోయారు మరి నువ్వు నిద్రపోవా మోషే ఏమంటున్నాడు నీ పితరులతో పండుకొనబోచున్నావు నీ పితరులతో పండుకొనబోచున్నావు నిద్రపోవాలి వాళ్ళతో పాటు నువ్వు నిద్రపోవాలి భూమి మీద నిద్రపోవాలి చావు అనేదానికి భయపడకండి అది నిద్ర దేవుడు మిమ్మును ఈ బిడ్డ ఏడవగానే తల్లి భుజాన్న వేసుకొని ఎలా లాలించి పాటపాడి నిద్రపుచ్చుతుందో చావు అనేది దేవుడు నిన్ను నిద్రపరచడానికి మీ అందరికీ దావీదు గురించి తెలుసు బిడ్డ పుడుతుంది బత్షెబకి బిడ్డ పుడుతుంది కానీ చచ్చిపోద్ది ఆ బిడ్డ చచ్చిపోతుంది దావీదు రాజుకి బత్షెబకి పుట్టిన బిడ్డ బిడ్డ రోగగ్రస్తమైన కాలం అంతా కూడా దావీదు ఏడ్చుకుంటూ అక్కడే ఉంటాడు ఆ బిడ్డ దగ్గరే ఉంటాడు బిడ్డ ఎప్పుడైతే చచ్చిపోయిందో లేచిపోతాడు చక్కగా లేచి స్నానం చేసి భోజనం చేస్తాడు ఎందుకంటే దేవుడు నిద్రపుచ్చాడు ఇంకా నిద్రపుచ్చాడు కదా మరి నేను ఎందుకు ఏడవాలి బిడ్డ నిద్రపోతున్నప్పుడు నేను ఎందుకు పాడాలి రెండవ వచనం చూడండి అదే అధ్యాయంలో 31:2 కూడా చూడండి ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చునుండలేను మోషే గారు అంటున్నారు ద్వితీయోపదేశ ఖండం 34:31
ఇక మీదట నేను వచ్చుచూ పోవుచునుండలేను ఇక నేను రావటం పోవటం చేయలేను యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాను నాకు తండ్రి చెప్పాడు నువ్వు యోర్దాను దాటి పాలుతీర్లు ప్రవహించే దేశంలో ఇశ్రాయేలీయులతో పాటు వెళ్ళకూడదు అలసిపోయావు నువ్వు అంతవరకు ఎందుకు నాయన యోర్దాను నది వరకు ఎందుకు నాయన మళ్ళా దాటడం ఎందుకు నాయన మళ్ళా దేశంలో నడవటం ఎందుకు నాయన దేవుడు అంటున్నాడట నువ్వు యోర్దాను దాటకూడదు నువ్వు ఇంకా వద్దులే అలసిపోయావు నువ్వు నడవద్దు నువ్వు నడవద్దు నాయన నేను వచ్చుచు పోవచ్చు ఉండలేను ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను నేను నిద్రపోతాను నేను పని చేయలేను ఇంకా రావటం పోవటం చేయలేను ఏంటండి మాటలు దేవుని మాటలు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 50వ వచనం చూడండి ప్రియులారా నీ సహోదరుడు 50వ వచనం 32 ద్వితీయోపదేశకాండం 50వ వచనం నీ సహోదరుడైన అహరోను నీ సహోదరుడు అహరోను హోరు కొండ మీద మృతి పొంది హోరు కొండ మీద చనిపోతాడు తన స్వజనుల యొద్దకు చేరినట్టు తన స్వజనుల యొద్దకు చేరాడు ఆయన అక్కడ నిద్రపోతాడు హోరు కొండ మీద మీరు అక్కడ ఆయన సమాధి చేసేయండి కానీ అతడు మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్టు అతడు మృతి పొంది తన స్వజనుల యొద్దకు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీవు ఎక్కబోచున్న కొండ మీద నువ్వు మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు నీ స్వజనుల యొద్దకు వచ్చేను కూడా మోషే నీ స్వజనుల యొద్దకు వచ్చే నీ సొంత ప్రజ ఎందుకు సొంతాల దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు ఏమండి ఎందుకు నీ సొంతాల దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు అప్పుడప్పుడు మనం మన రక్త సంబంధుల దగ్గరికి మనం వెళ్ళామనుకోండి ఊరు అప్పుడు వాళ్ళు మన వాళ్ళను కూడా మిగతా వాళ్ళని కూడా అడుగుతారు ఏం పెద్దనాన్న ఏం చిన్న ఏం మామయ్య తీసుకురాలేదా అత్తని పిన్నిని తీసుకురాలేదా ఒంటరిగా వెళితే రాని వాళ్ళ గురించి మన రక్త సంబంధులు అడుగుతారు ఎందుకు తీసుకురాలేదు అని అలాగే మనకంటే ముందుగా చనిపోయిన వారు పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో ఉంటారు వాళ్ళు అలా ఉన్నవాళ్ళు నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది హోరు కొండ మీద చనిపోయాడు నిద్రపోయాడు తన స్వజనుల యొద్దకు చేరిన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఎందుకంటే వాళ్ళు రమ్మంటున్నారు వాళ్ళు రమ్మంటున్నారు నీ సొంత వాళ్ళు నిన్ను ఎవరి సొంత వారు ఏది సొంత ఊరు అని మీ అన్నయ్య పాట కట్టాడు ఎవరి సొంత వాళ్ళు ఏది సొంత ఊరు మన సొంత ఊరు పరదేశం మన సొంత వాళ్ళు మన స్వజనులు సంతోళ్ళు సంతోళ్ళు అండి వాళ్ళు మనం అనుకుంటాం భూమి మీద ఉన్నవాళ్ళు రక్త సంబంధులు మన సొంత వాళ్ళని మనం అనుకుంటాం భూమి మీద ఉన్నంతకాలం భూమి మీద ఉన్నంతకాలం కానీ మన సొంత వాళ్ళు నెమ్మది నెమ్మది పొందుతున్నారు నెమ్మది కష్టాలు లేవు కన్నీళ్ళు లేవు రోగాలు లేవు బాధలు లేవు అప్పులు లేవు చింతనలు లేవు వేదనలు లేవు నెమ్మది పొందు స్థలము పరదేశం నెమ్మది పొందు స్థలము అక్కడికి వెళ్ళిపో కష్టపడ్డావు కదా 53 సంవత్సరాలు ఇచ్చాను కొడుక నీకు జాన్సన్
నీకు 53 ఇచ్చాను, మీ అన్నయ్య ఉన్నాడే ఆయనకు 33 ఇచ్చాను. ఎవరు మీ అన్నయ్య? క్రీస్తు యేసు. మీ అన్నయ్యకి 33 ఇచ్చాను ఆయన, నీకు 20 ఎక్కువ ఇచ్చాను, నీకు 53 ఇచ్చాను. ఆయనకు 33 ఇచ్చినందుకు ఆయన ఆయుష్కాలం రాశాను, 33 సంవత్సరాలు. 33 సంవత్సరాల పని అతనికి ఇచ్చాను. అర్థమవుతుందా? 33 సంవత్సరాల పని అతనికి ఇచ్చాను. పని అయిపోయింది, మరి ఆయన వచ్చేయాలి కదా. నేను తండ్రిని, నేను ఒంటరిగా ఉన్నాను. ఎప్పటి నుంచి? మీరు పుట్టక ముందు నుంచి ఒంటరిగానే ఉన్నాను. మీరు పుట్టక ముందు నుంచి ఒంటరిగానే ఉన్నాను. దేవదూతలు తప్ప, కోటానుకోట్ల మంది దేవదూతలు తప్ప నాకంటూ పిల్లలు ఎవరూ లేరు. నేను కన్న పిల్లలు ఎవరూ లేరు. నేను కన్న పిల్లలు మీరే కదా. కనుక నేను మొట్టమొదటి కన్నాను ఎవరినో తెలుసా? మీ అన్నయ్యని, క్రీస్తు యేసుని. మరి 33 ఏళ్ల తర్వాతే ఆయన పని ముగించుకొని ఆయన భూమి మీద ఏమంటున్నాడో మీకు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. యేసుక్రీస్తు అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. భూమి మీద ఉండి ఇక ఆయన పని ఎంత అయిపోతుంది, అప్పుడు తండ్రితో ఏమంటున్నాడో చూడండి. ఆయన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. నేను డాడీ పూర్తిగా చేసేసాను డాడీ. మీరు ఏ పని చేయమన్నారో భూమి మీదకు వెళ్ళి నేను పూర్తిగా చేసేసాను. ఇంకొకటే ఉంది, సిలువ ఎక్కాలి మీ దగ్గరికి రావాలంటే. ఇంకొక పని ఉండిపోయింది, చివరి పని. నేను సిలువను ఎక్కాలి. అందుకేమంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను తండ్రి. భూమి మీద నిన్ను మహిమపరిచాను. నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీవు చేయమన్న పనులు చేసి నిన్ను మహిమపరిచాను. భూమి మీద మనుషులు దేవుడు వాళ్ళకిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని మహిమపరచటానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ఇక్కడికి వచ్చి మనం చదువుకుంటా ఉంటాం, తర్వాత పెళ్లి చేసుకుంటా ఉంటాం, తర్వాత ఉద్యోగం ఉంటాం, తర్వాత పిల్లలకు అందా ఉంటాం, తర్వాత వాళ్ళని చదివించుకోవాలనుకుంటాం. ఏమండి, ఇవన్నీ మీ సొంత పనులండి, దేవుడి పనులు కాదు. ఇవి మీ అవసరాల కోసం మీరు చేసుకుంటున్న మీ సొంత పనులు, చదువులు, సంధ్యలు, తర్వాత పెళ్ళిళ్ళు, తర్వాత మీ పిల్లల పుట్టుకలు, వాళ్ళ విద్యాబుద్ధులు, ఇల్లు కట్టుకోవడం, డబ్బు సంపాదించడం, బంధువులు, ఆత్మీయులు, తిరగటాలు, ఇవన్నీ మీ సొంత పనులు. ఇవి దేవుడు మీకు అప్పగించడానికి మీకు ఆయుష్కాలాన్ని ఇవ్వలేదు. ఏమంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. 33 ఏళ్ళు అయింది, నేను సంపూర్ణముగా నెరవేర్చేశాను తండ్రి. భూమి మీద నిన్ను మహిమపరిచేశాను. అంటే ప్రతి మనిషి భూమి మీద పుట్టిన తరువాత దేవునిని మహిమపరచాలి. ఇచ్చిన ఆయుష్కాలంలో 139 కీర్తనలు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుడు నీకు ఇచ్చిన పని, అంటే పనిని బట్టి నీకు ఆయుష్కాలం ఇవ్వబడింది. నీవు చేయవలసిన భూమి మీద, జాగ్రత్తగా వినాలి మీరు అందరూ, జాగ్రత్తగా వినాలి, భూమి మీద మీరు చేయవలసిన పనులను బట్టి మీకు దేవుడు ఆయుష్కాలం రాశాడు. మర్చిపోకూడదు మీరెవరు. 139 కీర్తన 16వ వచనం చూడండి. 139 కీర్తన 16వ వచనం,
నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి తండ్రి. నియమింపబడిన దినములలో నాకు ఆయుష్కాలాన్ని నువ్వే నియమించావు, ఆయుష్కాలాన్ని నువ్వే ఇచ్చావు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో వ్రాయబడెను. నా ఆయుష్కాలం నీ గ్రంథంలో రాయబడింది. 33 సంవత్సరములు యేసుక్రీస్తు, 53 సంవత్సరములు జాన్సన్ విక్టర్, 53 సంవత్సరములు అనుకున్నారా మీరు? కను మీరు అనుకున్నది నిజం కాదండి, దేవుడు అనుకున్నది నిజం, దేవుడు రాసింది నిజం. నువ్వు అనుకుంటావు ఆయన వ్రాశాడు, నువ్వు అనుకున్నది జరిగినప్పుడు అనుకుంటావు, నీ కళ్ళ ముందు జరిగినప్పుడు నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ దినములు రాశాడు. భూమి మీద ఎంతకాలంలో ఉండాలో దేవుడు రాశాడు. ఆ కాలం అయిపోగానే వెళ్ళిపోతాడు. ఎక్కడ నిద్రపుచ్చుతాడు అక్కడ విశ్రాంతిలోకి ప్రవేశిస్తుంది ఆత్మ. శరీరం నిద్రపోతుంది సమాధిలో, ఆత్మ విశ్రాంతి పొందడానికి స్వజనుల యొద్దకు వెళ్ళిపోతుంది. చావంటే భయపడకండి, భక్తులు భయపడరండి. చావంటే నీతిమంతులు భయపడరు, భక్తులు భయపడరు. చావంటే భయపడేది దేవుని పనిని చేయని వారు మాత్రమే. చావంటే ఎందుకు భయపడిపోతారు? ఇప్పుడు మీ డాడీని నన్ను చూస్తున్నారు మీరంతా. అంటే నేను ఇంకా ఉన్నాను అంటే, నేను ఇంకను ఉన్నాను అంటే, నాకు చాలా సంవత్సరాలు రాశాడు అంటే చాలా ఎక్కువ పని నాకు పెట్టాడు. నాకు 73 వచ్చిందండి. జాన్సన్ గారు నాకంటే ముందు 20 ఏళ్ల ముందే వెళ్ళిపోయాడు. ఆయన 53లో వెళ్ళిపోయాడు, నేను 73లోకి వచ్చాను. నేను నవంబర్ 20ని 73లోకి వచ్చాను. జాన్సన్ 9 రోజుల తర్వాత 29ని 53 అయిపోయి వెళ్ళిపోయాడు. పని పూర్తయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు నాకింత వయస్సు ఇవ్వటానికి గల కారణం ఏంటంటే తండ్రి ఎక్కువ పని. జాన్సన్ గారు పాట రాశారు, ప్రతి నా ప్రసంగాన్ని పాట రూపంలో దించాడండి. ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది, తక్కువ కాలం బ్రతికావంటే ఇంతే పని ఉంది అన్నీ రాసేసాడండి. ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది, తక్కువ కాలం బ్రతికావంటే ఇంతే పని ఉంది. మరి జాన్సన్ గారు తక్కువ కాలం బ్రతికాడంటే అంతే పని ఉంది. ఆ పని ముగించుకున్నాడు. ఎన్ని పాటలు, ఎన్ని ప్రసంగాలు, ఎంత గంటలు తరబడి స్టూడియోలో కూర్చొని పాట కట్టడం, ట్యూన్ చేయటం, పాట పాడటం, మ్యూజిక్ వాయించడం, మళ్ళా దేవుని వాక్యం ప్రసంగాలు చేయటం, హెవీ వర్క్ అండి. వాడంత వర్క్ నేను చేయలేదండి, మీ అన్నయ్య చేసినంత పని నేను చేయలేదు. నేను ప్రశాంతంగా చేసుకుంటూ వెళుతున్నాను. వాడు చాలా క్విక్గా చేసుకెళ్ళిపోయాడు. కొందరు చాలా వేగంగా నడిచి వెళ్ళిపోతారు, కొంతమంది నెమ్మదిగా నడిచి వెళ్తుంటారు. చాలా వేగంగా వెళ్ళిపోయాడు. ఒకటాధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 23-24, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23-24 పౌలు గారు అంటున్నారు, ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెళ్ళాలా, ఉండాలా? నేను బ్రతుకుండాలా, నేను నిద్రపోవాలా, నేను బ్రతుకుండాలా, నేను నిద్రపోవాలా, బ్రతుకుండాలా? ఈ రెండింటి యుద్ధం మధ్యలో ఇరుక్కున్నాను. ఎందుకు? ఏంటి ఇరుక్కోటం? నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని. నేను వెళ్ళిపోయి అంటే చచ్చిపోయి అని అనుకోకుండా మీరు,
నేను వెడలిపోయి నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను. నాకు ఆశ ఉన్నది, నాకు చాలా ఆశగా ఉంది. నేను వెళ్ళిపోవాలి 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 వెళ్ళిపోవాలి, స్వజనుల దగ్గరికి వెళ్ళిపోవాలి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, స్వజనుల దగ్గరికి వెళ్ళిపోవాలి, స్వజనుల దగ్గరికి వెళ్ళిపోవాలని, వెడలివల వెడలిపోవాలనని, క్రీస్తుతో కూడా ఉండవలనని, వెడలి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. నాకు ఆశ ఉంది, అది నాకు మరి మేలు, అది నాకు మరి మంచిది. నిద్రపోతే అయినను అయినను నేను శరీరమునందు నిలిచి ఉంటాను, శరీరమందు ఇంకా నిలబడుతున్నాను. ఇంత వయసు వచ్చినా సరే, ఇంత ఆయుష్కాలం, చాలా వృద్ధాప్యం అనుకో బ్రతికాడండి పౌరు గారు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటున్నాను, కానీ నేను శరీరమందు నిలిచి ఉన్నాను. నేను శరీరమందు నిలిచి ఉన్నాను. ఎందుకు శరీరంలో భూమి మీద ఉన్నానంటే, మిమ్మును బట్టి, మీకు చెప్పటం కోసం, మీకు పాడటం కోసం, మీకు రాయడం కోసం. 53 ఏళ్లలో జాన్సన్ గారు తన పనంతా పూర్తి చేసేసుకున్నారు, మొత్తం ఓవర్ టైం చేసేసారు. అంటే దేవుడు వాడికి ఇచ్చిన 53 సంవత్సరాల కాలంలో తన పనినంతా పూర్తి చేసుకున్నాడు. చివరిసారిగా ఆ రోజు ఇంకొక అరగంటలో చనిపోతాడు అనగా, ఇంకొక అరగంట ఉంది చనిపోవటానికి, హార్ట్అటాక్ కదండి. నా దగ్గరికి వచ్చాడు, కూర్చున్నాడు. బావా మీరు పాట పాడారంటే, పాడుతాను నాయనా. నాకు ఒక పాట కట్టించాడు నన్ను పాడమని, పాడుతాను ఆయన. చక్కగా మాట్లాడాడు అని మళ్ళీ బావ వెళ్తానని వెళ్ళాడు. ఆ వెళ్ళటం నెమ్మది పొందు స్థలానికి వెళ్ళిపోయాడు. ఇంట్లోనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వాళ్ళు అన్నారు ఆయన వెళ్ళిపోయాడండి, ఇంటి దగ్గరే వెళ్ళిపోయాడు. వాడు భాష చావు, మన భాష వెడలిపోవటం. ఆయన వెళ్ళిపోయాడండి. నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. ఈరోజు వరకు ఇంకా 73 అయినా నా శరీరంలో నేనున్నాను అంటే మీరు గమనించండి, దేవుడు మీ కొరకు నన్ను ఉంచి ఉన్నాడు. అతనిది ఆగుండే నాది ఆగుండే, అతనిది శరీరం నాది శరీరం. ఆయన యవ్వనంలో ఉన్నాడు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఇంకా నేను ఉంటున్నాను అంటే నా ఆయుష్కాలం ఎక్కువ రాశాడండి. ఎందుకు ఎక్కువ రాశాడు నా ఆయుష్కాలాన్ని? ఎక్కువ పని ఉంది. జాన్సన్ గారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలందరూ ఒకటే ఫోన్ చేస్తున్నారండి, నా పిల్లలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా, డాడీ ఎలా ఉన్నారు? నా ఇంట్లో జాన్సన్తో పాటు వెళ్ళిపోయిన వారు 4. ఈ 2 ఏళ్లలో జాన్సన్ గారితో పాటు వెళ్ళిపోయిన వారు 4 వెళ్ళిపోయారు. నన్ను విడిచిపెట్టి నాతో ఉన్నవాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు 4 వెళ్ళిపోయారు మీ అమ్మతో పాటు. మరి నన్ను ఎందుకు ఉంచాడు? నీతో పని ఉంది నాయన, నువ్వు చేయవలసిన పని ఇంకా ఉంది. నా పిల్లలకి నువ్వు చెప్పాలి కదా, నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తేనే వాళ్ళు వింటారు. జాన్సన్ శరీరాన్ని సమాధికి తీసుకువెళ్తున్న, సమాధి అయిపోయిన తర్వాత వచ్చారందరూ. రాత్రి 1 గంట అయింది, పిల్లలందరూ గుమికూడి నా చుట్టూ ఉంటున్నారు. నాయన భోజనం చేసి వెళ్ళండి, మళ్ళీ మీరు రాత్రి ప్రయాణం, దేశ నలుమూలల నుంచి వచ్చారండి. నాయన వెళ్ళిపోండి నాయన, చాలా రాత్రి అయిపోయింది, మళ్ళీ ఇంకొక రోజు వచ్చేసింది, మీరు బయలుదేరండి అని. వాళ్ళరా నన్ను చూసుకుంటూ ఉండిపోయేవారు నాయన, మా డాడీ ఉన్నాడు, మా డాడీ ఏమైపోతాడు అని. అందరూ మెసేజ్లు ప్రసన్న డాడీకి అదే పెట్టేవారు, ప్రసన్నకి, డాడీ జాగ్రత్త అన్నయ్యా, డాడీ జాగ్రత్త అన్నయ్యా. మీ అందరి ప్రేమ గొప్పదే,
మీ అందరిని మించిన నా కన్న తండ్రి మన తండ్రి ఉన్నాడే, ఆయన ప్రేమ ఆయన పని ఉన్నంత వరకు ఉంచుకుంటాడు, నాయన ఉంచుతాడు. ఆయన పని ఉన్నంత వరకు ఉంచుతాడు. ఈ శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరం. అందుకే ఉంచాడండి, ఉన్నానండి. మీరందరూ ఉన్నారా? మీరెందుకున్నారు చెప్పగలరా? మీరు మీ తండ్రి పనులు ఇంకా మీరు చేయవలసినవి ఉన్నవి. ఒకవేళ ఇంతవరకు మీరు ఏమైనా చేయలేదేమో, మీ తండ్రి పనులు ప్రారంభించలేదా? దేవుడు ఆయుష్కాలాన్ని రాసిస్తాడు ముందుగానే. బైబిల్లో ఇందాక చదువుకున్నారు కదా, నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ దినములన్నీ రాశాడు, నువ్వు ఎంతకాలం బ్రతకాలి అనేది రాశాడు. మీరు బ్రతుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? చేయవలసిన పనులు ఇంకా మీ మీద ఉన్నాయి. చేయవలసిన పనులు, తండ్రి పనులు, మీ పనులు కాదు. మీరు చేయవలసిన తండ్రి పనులు ఇంకా మీ మీద ఉన్నాయి. అందుకే మీరు బ్రతుకున్నారు. మీరు ఎంతవరకు బ్రతుకుంటారో తెలుసా? తండ్రి పనులు చేసినా చెయ్యకపోయినా, తండ్రి పనులు చేసినా చెయ్యకపోయినా, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా మీరుంటారు. వ్రాయబడిన ఆయుష్కాలం వరకు మీరుంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. నేను ఇంకా చనిపోలేదని అనుకోవచ్చు. నేను ఎన్ని పాపాలు చేసినా, నిన్ను ఎన్ని ఘోరాలు చేసినా, నేనెంత క్రూరంగా ప్రవర్తించినా, నేను తండ్రిని పట్టించుకోకపోయినా, నేను తండ్రి మాటలు వినటకు వెళ్ళకపోయినా, నేను ఎందుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఎందుకున్నావంటే నీకివ్వబడిన చివరి రోజు వరకు ఎప్పటికైనా నువ్వు మారుతావనే ఆలోచనతో దేవుడు ముందు చూపుతో నిన్ను బ్రతికించుచున్నాడే తప్ప మరొక కారణం అంటూ ఏదీ లేదు. నా పిల్లలందరూ తెలుసుకోవాలి ఇది. ముందు చూపుతో నీవు చేయవలసిన పనులు దేవుడు ఆల్రెడీ వ్రాశాడు. ఎక్కడుంది? ఎఫ్సి పత్రిక 2:10. ఎఫ్సి పత్రిక 2:10. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని. ఎఫ్సి పత్రిక 2:10. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని. వాటి యందు దేవుడు ఏర్పాటు చేసిన పనులు, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మన ఆయుష్కాలములోని పనులు, వాటి యందు ఆ పనుల యందు నడుచుకునవలెనని. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, నువ్వు పుట్టక ముందు ఇదిగో ఈ మంచి పనులన్నీ చెయ్యాలి. సత్క్రియలు, మంచి పనులు, దేవుని పనులు. మంచి పనులు అంటే దేవుని పనులు, మనుషులో మంచి పనులు కాదు. మీరు ఏదో మీ కుటుంబం కోసం, పక్కోళ్ళ గురించి, సమాజం కోసం చేస్తున్న మంచి పనులు కాదు. సమాజం కోసం చేస్తున్న మంచి పనులు కాదు. మహాత్మా గాంధీ చేసిన మంచి పని అలాంటి మంచి పని కాదు. సుభాష్ చంద్రబోస్ గారు చేసినట్టు పనులు లాంటి పని కాదు. భగత్ సింగ్ చేసిన పనులాంటి పనులు కావు. మీరు చేయవలసిన పనులు, దేవుణ్ణి ఎరిగిన వారి గురించి చెప్తున్నాను. సత్క్రియలు, దేవుని పనులు, వాటి యందు మీరు నడుచుకునవలెనని. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. బైబిల్లో ఎన్ని రహస్యాలు రాయబడ్డాయి చూసారండి? ఎప్పుడైనా మీరు చదివారా? చదువుతారా పని? ఇటు నుండి బైబిల్ చదివితే నాకు అర్థం కావట్లేదు అంటారు. బ్యాంక్ బుక్ తెచ్చుకుంటారు బ్యాంక్కి వెళ్ళి. ఏంటో నండి ఇవన్నీ నాకు అర్థం కాలేదు అంటారా? అబ్బో,
డాక్యుమెంట్ రాయించుకున్నాను అనుకోండి, మీ ఆస్తి, మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, మీ ఇంటి గురించి కాగితాలు రాయించుకున్నాను అనుకోండి, ఏటోనంటే ఇది నాకు అర్థం కావట్లేదు అని అంటావా? అబ్బబ్బో, ప్రతి అక్షరాన్ని చదువుతావు, జాగ్రత్తగా దాన్ని భద్రపరుస్తూ, అమ్మో ఇది డాక్యుమెంటు, ఇది 10 కోట్లు విలువ, ఇది 10 లక్షల విలువ అని అబ్బో ఎంతో చక్కగా ఫైల్స్లో పెట్టి డబ్బులు దాచుకున్న దగ్గర దాచుకుంటావు దాన్ని. అది శాశ్వతం కాదు, అది నీకు శాశ్వతం కాదు కదా, నీ డాక్యుమెంట్ నీకు శాశ్వతం కాదు. నీ పాస్బుక్లు నీకు శాశ్వతం కాదు, నీ ఏటీఎం కార్డులు నీకు శాశ్వతం కాదు. కానీ దేవుని వాక్యం, బైబిలు దాచుకుంటావా? అర్థమైనంత వరకు చదవాలా వద్దా? పరీక్షలు రాయడానికి లోకంగా వెళ్ళే నీవు 1కి 100 సార్లు నీ పాఠాలు చదువుకొని ఎగ్జామ్ రాస్తావే, ఆ జ్ఞానం కూడా లేదా మీకు బైబిల్ దగ్గరికి వచ్చేసరికి? ఇన్ని సంగతులు రాయబడ్డాయి మన మృత్యువు వెనుక ఎన్నో రహస్యాలు, మన పుట్టుకు వెనుక ఎన్నో రహస్యాలు బైబిల్లో రాయబడి, యేసు ప్రేమామయుడు, యేసు ప్రేమామయుడు, యేసు ప్రేమామయుడు అంటున్నావే తప్ప ఇన్ని మహాజ్ఞాన సంగతులు బైబిల్లో రాయబడ్డాయనే సంగతి ఏ రోజైనా గ్రహించావా, ఆలోచిస్తున్నావా? నీ పనుల మీద ధ్యాసే, నీ కుటుంబం మీద ధ్యాసే, నీ వాళ్ళ మీద నీకు ధ్యాసే, వాటి యందు మనము నడుచుకొని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, మీరు పుట్టక ముందు వ్రాయించిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అది అందుకే మనం పుట్టాం, అందుకు మనం పుట్టామండి. మరిదేనుకో పుట్టలేదు మనం. నువ్వెందుకు పుట్టావు, నేను ఎందుకు పుట్టానో నాకే తెలియదు అని అంటారు చాలామంది. చాలామంది చాలా ఫన్నీగా మాట్లాడతారండి, తెలివి తక్కువగా మాట్లాడతారు. ఎందుకండి జన్మ, ఏం అర్థం కాలేదన్నమాట. ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, ఎందుకు చచ్చిపోతున్నాడో తెలియదు. అలాగే సమాజంలో ఈ రోజున్న 800 కోట్ల మంది ప్రజలను మీరు ఇంటర్వ్యూ చేయండి. ఇంగ్లాండ్ దేశంలో అట, నిన్నే న్యూస్, ఇంగ్లాండ్ దేశంలో అట క్రిస్టియానిటీ మైనారిటీలకు వెళ్ళిపోయిందట. భారతదేశంలో క్రిస్టియానిటీ మైనారిటీలో ఉంది, అంటే తక్కువ మంది భారతదేశంలో క్రైస్తవులు తక్కువ మంది. మరి ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆ దేశాలు క్రైస్తవ దేశాలు అంటారు, క్రైస్తవ దేశాలు. కానీ నిన్న న్యూస్లో ఏముందంటే మైనారిటీలో పడిపోయిందట, క్రైస్తవ్యం మైనారిటీలో పడిపోయిందట. చాలామందికి అసలు దేవుడు అంటే ఏంటో, యేసు అంటే ఏంటో, బైబిల్ అంటే ఏంటో తెలియదట ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళకి. మనం అనుకుంటాం వాళ్ళంతా క్రైస్తవులు అనుకుంటాం. ప్రపంచంలో 800 కోట్ల మందికి క్రైస్తవ్యం అంటే తెలియొచ్చు, కానీ బైబిల్ అంటే ఏంటో తెలియదు. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియచ్చు, కానీ బైబిల్ అంటే ఏంటో తెలియదు. దేవుని పిల్లలారా, ఇక చివరి మాటలలో పరదేశులో పాతాళంలో మొత్తం 2 ఉన్నాయండి, 3వ ఆకాశం. భూమిని దాటి వెళ్ళిపోతే కిందకి మరో లోకం ఉంది, భూమిని దాటి పైకి వెళ్ళిపోతే పరలోకం అనే లోకం ఉంది, మహాలోకం ఉంది. బైబిల్ ప్రకారంగానే ప్రతి మాట బైబిల్లో ఉన్నదే చెప్తున్నానండి. ఆ వచనాలు తీయడానికి మనకు టైం సరిపోదు కనుక కిందకు వెళ్ళిపోతారండి. ప్రస్తుతం నిద్రపోయిన వాళ్ళంతా నెమ్మది పొందు చోటు కూడా కిందేనండి, శిక్ష అనుభవించే చోటు క్రిందేనండి. ఎందుకంటే ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడతాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, లాజరు గారిని పంపించండి అక్కడికి, కొంచెం బోధ చేయించండి బాబు బాబు అని అబ్రహాం గారిని వేడుకుంటాడు ధనవంతుడు. ఇక్కడి నుంచి ఎవరు అక్కడికి వెళ్ళరు బాబు అన్నాడు.
అక్కడ చెప్పడానికి ఉన్నారు, భూమి మీద చెప్పడానికి ఉన్నారు. ఇప్పుడు భూమి మీద చెప్పడానికి పిడి సుందరరావు ఉన్నాడు కదా, విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి మళ్ళా పని పెడతారా భూమి మీదకి వెళ్ళటం? చెప్పండి. లాదర్ని మభమట్టినట్టు అంటే అప్పటికి లాదర్ గారు చనిపోయారు, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయారు. మళ్ళా ఆయనకి భూమి మీదకి పంపే పని చేయమంటున్నాడు ధనవంతుడు. నేను తప్పు చేసి నరకానికి వచ్చేసాను మహానుభావ అబ్రహాము, దయచేసి ఆ లాదర్ గారిని పంపి నాకు ఇంకా ఐదుగురు సోదరులు ఉన్నారు వాళ్ళకి బుద్ధి జ్ఞానం కలుగునట్లు ఆ లాదర్ గారిని ఎందుకు పంపమని మిమ్మల్ని అడుగుతున్నాను రిక్వెస్ట్ అంటే, లాదర్ గారు మా ఇంటి ముందు గజ్జిపుళ్ళతో పడుకున్నప్పుడు కుక్కలు నాకుతున్నప్పుడు ఆ సీన్ అంతా మేమంతా చూసాం. భూమి మీద ఆ సీన్ మేము చూసాం కనుక మా తన్నదమ్ములు చూశారు కనుక లాదర్ గారిని చూడగానే ఆహా లాదరు నువ్వు వచ్చేవా ఏంటి ఇంత బాగున్నావని వాళ్ళు అడుగుతారు. వద్దు నాయన మీ అన్న అక్కడ నరకంలో ఉన్నాడు, మీరు కూడా నరకానికి వచ్చేస్తారని నన్ను అబ్రహాం గారిని రిక్వెస్ట్ చేసి పంపించారని చెప్తే వాళ్ళు అసలు వింటారా అండి మనలో మనమాట? ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి పారిపోతారు. మా ఇంటి వాకిట కుక్కలు నాకుతున్నప్పుడు ఉన్నటువంటి బాడీ ఇదేటిది మా లోపలికి వచ్చేసింది బాబోయ్, చచ్చిపోయినంతా దెయ్యాలు అయిపోతారని కదండి ఇప్పుడు లోకానికి ఉన్న నమ్మకం, గుడ్డి నమ్మకం. అయితే ఒక నిజం చెప్తానండి మీకు చివరిగా, ఆ నిజం ఏంటో తెలుసా? పాతాళంలో ఉన్నవారు కానీ నెమ్మది పొందు స్థలంలో ఉన్న స్వజనులు కానీ దేవుణ్ణి అడుగుతుంటారండి. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారా దేవుడితో మాట్లాడతారండి వాళ్ళు. ఏమని మాట్లాడతారో బైబిల్లో చూస్తారు, అవి చూద్దాం చివరిగా ఏమని మాట్లాడతారు. లూకా సువార్త 12 అధ్యాయం 20 వచనంలో యేసుక్రీస్తు చెబుతున్నారు, ఒక ధనవంతుడు తన భూమిని విస్తారంగా పండించాడు, గోదాముల నిండా నింపేశాడు. ఆ అధ్యాయంలో పంటంతా గోదాములకు పంపించేశాడు. అలా ప్రశాంతంగా ఆస్తంతా పంట పండిన బస్తాలు గోదాముల్లో ఉన్న బస్తాలన్నీ చూసి పొంగిపోయి నా ప్రాణమా. 12 అధ్యాయం 20 వచనం లూకా సువార్త, నా ప్రాణమా తిను త్రాగుము సంతోషించుము అని చెప్పుకుంటాడట. తన ప్రాణంతో చెప్పుకుంటాడట, ఇంకా బతుకున్నాడు కదా, శరీరంలో ఉన్నాడు కనుక అప్పుడు అంటున్నాడు నా ప్రాణంతో. అంటే చెప్పుకోవడానికి నీకు ఎవరు లేరా? అంటే నీకు దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడని అతనితో ఏమైనా చెప్పుకోవాలని తెలీదా నీకు? పోను ఆయనకి, ఆయనకి చెప్పొద్దు నీకు తెలీదు. పోను నీ బంధువర్గానికి నీ కుటుంబానికి కూడా చెప్ప, ఎందుకు ఆడకెందుకు చెప్పడం నా లాభాల గురించి? వాడు చూసారు ఎలాంటి మైండ్ వాడిది, నా లాభాల గురించి, నా దగ్గర ఉన్న బ్లాక్ మనీ గురించి నా బంధువులకి ఎందుకు చెప్తాను? బ్లాక్ మనీ వివరాలు నా బంధువులకి ఎందుకు చెప్తాను? వీళ్ళకి గవర్నమెంట్ పట్టుకుంటారు కనుక బినామీ పేర్ల మీద నా బ్లాక్ మనీ పెట్టేస్తాను. వాడి దగ్గర 10 కోట్లు, వీడి దగ్గర 10 కోట్లు, మేనమామ దగ్గర 10 కోట్లు, మేనాళ్ళ దగ్గర 10 కోట్లు, అయినా వీళ్ళు వదలటం లేదండి. గవర్నమెంట్ అధికారులు వాళ్ళని, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వదలటం లేదు. రైడ్ ప్రారంభించారంటే ఒకే రోజు అన్ని గంటలకు ఎన్ని ఊర్లోని బంధువులు ఉన్నారో అందరు ఇళ్లలోకి వెళ్ళిపోతారు. నువ్వు ఎంత బ్లాక్ మనీ దాచినా కనుక ధనవంతుడు బంధువులతో కూడా చెప్పుకుంటే వాడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తిని త్రాగు సంతోషించు సుఖించుము అని చెప్పుకొందు అనుకున్నాను. అనేక సంవత్సరములకు సరిపోయిన పంట, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అని చెప్తున్నాడండి వాడు, మనసుతో చెప్పుకుంటున్నాడు వాడు, వాడికి వాడే చెప్పుకుంటున్నాడు అందాం. అప్పుడు ఏం జరిగిందో యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి ఇప్పుడు. అయితే దేవుడు వెర్రివాడా, వాడిని చూడగానే నవ్వుకొని ఉంటాడు కదండి, వెర్రివాడా అన్నాడంటే అర్థమేంటి? ఇంగ్లీష్లో ఫూల్ అంటారు, ఒరే ఫూల్ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారా? వాళ్ళెవరు ఆ మాట వినగానే ఏమనుకుంటాడండి? వాళ్ళెవరు? భూమి మీద ఉన్నవాళ్ళు కారా? భూమి మీద ఉన్న వాళ్ళకి నువ్వేమనుకుంటున్నావో వాళ్ళకి తెలియదు కనుక
వాళ్ళు నిన్ను చూసి నవ్వుకోరు, మాట్లాడుకోరు. కానీ నీతిమంతులు ఉండే స్థలంలో ఉన్న స్వజనులు కానీ, నిత్యాగ్ని దండనలో మండుతున్న నరకాగ్ని గుండంలో సొంతవాడు కానీ, అక్కడ సొంతళ్ళు ఉంటారు, ఇక్కడ సొంతళ్ళు ఉంటారు, వాళ్ళు అడుగుచున్నారు ఈ రాత్రి ఏ ప్రాణంతో నమ్మకంగా నువ్వు కూర్చొని చెబుతున్నావో దాన్ని తీసుకొచ్చేయమంటున్నారు. ఆర్ యు రెడీ? బాబో ఈ పంట అంతా మరి ఎవరికిరా, ఎవరికోసం కూర్చో ఇదంతా? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, అడుగుతున్నాను అన్నాడా దేవుడు? అడుగుచున్నాను అన్నాడా? అడుగుచున్నారు అని ఉందో చూడండి అక్కడ. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, అక్కడ అడుగుతున్నారా బాబు? నువ్వే ఇక్కడ వెర్రి ప్రలాపాలు, వెర్రి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నావు ఇక్కడ. అప్పుడప్పుడు బ్యాంకులో ఎక్కువ డబ్బు వేసిన తర్వాత ఇంటికి వచ్చి అంత చక్కగా కూర్చుని ఉండమ్మా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి నాకు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. నువ్వు భూమి మీద బ్యాలెన్స్ తప్పిపోతావు, మరి మరప్పుడు ఇస్రాయేల్ని పాలించిన సౌలు రాజు, అతని కొడుకులు. సౌలు దేవునికి భిన్నంగా మారిపోతాడు, దావీదుని చంపబోతాడు, మీకు తెలుసు. దేవునికి భిన్నంగా మారిపోతాడు సౌలు. దేవుడు కూడా ప్రవక్తల ద్వారా సౌలుకి ఏదైనా భవిష్యత్తు చెప్పాలని కూడా చెప్పేవాడు, కానీ చెప్పడం మానేశాడు, చెప్పడం మానేశాడండి దేవుడు. సౌలు అందరి దగ్గరికి తిరిగి ఏ ప్రవక్త చెప్పకపోతే యుద్ధరంగం నుంచి ఒక కర్ణపిశాచి దగ్గరికి వస్తాడండి. ఒక కర్ణపిశాచి దగ్గరికి వచ్చి నాకు అర్జెంటుగా సమూయేలు గారు కావాలి, ఎందుకంటే సమూయేలు గారు చనిపోయి స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయారు. సమూయేలు అనే ప్రవక్త గారు చనిపోయి, మరి సౌలును రాజుగా చేసిన వాడు ఆయనే కదా, దేవుడు చెబితే సౌలును రాజుగా ఇశ్రాయేలుల మీద అభిషేకించిన వాడు, తైలాభిషేకం చేసిన వాడు ప్రవక్త అయిన సమూయేలు గారు. సమూయేలు గారు కూడా చనిపోతారు అప్పటికే. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఏమండి అమ్మా, ఎలాగైనా నాకు మృతులలో నుండి ఒకరు రావాలి ఇక్కడికి, క్రింద అధోలోకం నుంచి ఒకరు రావాలి, అధోలోకం నుంచి ఒకరు నా దగ్గరికి రావాలి. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం. మొదటి సమూయేలు జాగ్రత్తగా వినాలి. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనము నుండి 19వ వచనము వరకు. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనము నుంచి 19వ వచనం. సమూయేలును రప్పింపవలనని. ఎక్కడి నుంచి? స్వజనులున్న నీతిమంతులు నెమ్మది పొందుతున్న స్థలము నుండి సమూయేలును భూమి మీదకి రప్పించాలని. చూడండి, కాని దానిని జరగని దానిని గురించి సౌలు ప్రయత్నిస్తున్నాడు. పరదేశికి వెళ్ళినోడు వస్తారా అండి? యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు దొంగవాడితో చెప్పాడు, నువ్వు నేడు నాతో కూడా పరదేశిలో ఉంటావన్నాడు. వచ్చేటప్పుడు దొంగవాడిని తీసుకురాలేదు, ఆయనే వచ్చాడు. ఒకసారి మృతుల లోకానికి వెళ్ళి తిరిగి భూమి మీదకి శరీరాలతో వచ్చేవాళ్ళు లేరండి యేసు తప్ప. ప్రపంచ చరిత్రలో, బైబిల్ చరిత్రలో భూమి మీద మరణించిన తరువాత నెమ్మది పొందుచున్న స్వజనుల యుద్ధకు వెళ్ళి శరీరముతో తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. కానీ ఇక్కడ సమూయేలు రప్పించమంటున్నాడు, రప్పించమంటున్నాడు సౌలు కర్ణపిశాచితో. చదువునైనా. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు. మృతుల లోకం నుంచి సమూయేలు వస్తున్నాడు అంటే అర్థమేంటి? పర్మిషన్ గ్రాంటెడ్.
జరిగిన చిత్రమైనది ఒక్క సంఘటన అంటే అనుమతి దేవుని ద్వారా అనుమతి ఇవ్వబడింది ఇక వెళ్ళాలి సమూయేలు వెళ్ళి ఏదో చెప్పినంత వరకు సౌలు గాని అతని కుటుంబం గాని చావకూడదు వాడు రాకూడదు స్వజనుల యొద్దకు రాకూడదు వాళ్ళు వాళ్ళకి ఆఖరిగా ఒక మాట చెప్పాలి చెప్పాలంటే తప్పదు సమూయేలు వెళ్ళాలి నీతిమంతుల నెమ్మది పొందుచున్న చోటు నుంచి సమూయేలు వస్తున్నాడు ఏం చెప్తుందో చూడండి కర్ణపిశాచి ఆ స్త్రీలు సమూయేలుని ఆ స్త్రీ సమూయేలుని చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి బిగ్గరగా బాబోయ్ అన్నది ఒక నీతిమంతుడు ఒక నీతిమంతుని ఆత్మ ఒక ప్రవక్త ఆత్మ రావటం భయపడిపోయింది బిగ్గరగా కేక వేసి నువ్వు సౌలువే నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు నువ్వు సౌలు రాజు అని చెప్పకుండా నాకు మృతుల్లోకం నుండి కావాలి అని ఇంత పెద్దవాడిని రప్పించావు అంటే కర్ణపిశాచి రప్పించను కర్ణపిశాచి వలన రాలేదండి దేవుడు పంపగా అనుమతి రాగా సమూయేలు వచ్చాడు ఇతర ఒక్కడే చరిత్రలో అందుకు రాజు నీవు భయపడవద్దు నువ్వు భయపడకమ్మా నీకు ఏమి కనబడినది నీకేం కనబడిందో ముందు చెప్పు ఇతను కనబడటం లేదు నీకేం కనబడిందో చెప్పు అందుకామె దేవతలలో ఒకడు అంటే స్వజనుల లోకానికి వెళ్ళిన వాళ్ళు దేవతలుగా మారిపోతారు మర్చిపోకండి ఎప్పుడు దేవతలుగా మారిపోతారు స్వజనుల లోకానికి పరదేశుకు వెళ్ళగానే మీరు దేవుళ్ళు అయిపోతారు దేవతలు సాతాను ఏదేను వనంలోకి వచ్చేవంది మీరు దేవతలు అయిపోతారని ఆ పండు తినొద్దన్నాడు దేవుడు అంది చూశారని రివర్స్ చేసింది ఏదేను వనంలో ప్రపంచాన్ని మోసం చేయటానికి ఏదేను వనం ఆదామవ్వలో నా దగ్గరికి వచ్చి తినొద్దన్న పండును తినిపించటానికి మీరు దేవతలు అవుతారని దేవుడు తినొద్దన్నాడు అని చాడి చెప్పి తినిపించింది దెయ్యాలుగా మార్చింది ఇప్పుడు భూమి మీద పాపం చేసిన వాళ్ళంతా మరి దెయ్యాలే కదండి బతుకున్న దెయ్యాలం మనం దెయ్యాలుగా మార్చేసింది మళ్ళా నీవు దేవతవు కావాలంటే భూమి మీద దేవుని ఇష్టాన్ని నీకు రాసిన ఆయుష్కాలంలో నువ్వు పూర్తి చేసి మళ్ళా నువ్వు నీ స్వజనుల యొద్దకు వెళ్ళి అక్కడ నువ్వు దేవతగా మారిపోతావు దేవుడుగా మారిపోతావు ఎందుకంటే నెమ్మది పొందుచున్న నీతిమంతుల స్థలంలో ఉన్నావు గనక దేవతలలో ఒకడు భూమిలో నుండి లోపలి నుంచి వస్తున్నాడు బాబోయ్ అందుకు సౌలు అప్పుడు అడుగుతున్నాడు ఏ రూపంగా ఉన్నాడు ఏ రూపమైంది ఎలా ఉన్నాడు అతను సమూయేలా కాడా అని అడుగుతున్నాడు అప్పుడు ఆమె అంటుంది దుప్పటి కప్పుకొని వంటి కప్పుకొని ఒక ఆయన పైకి వచ్చుచున్నాడు సౌలు అప్పుడు సౌలు తెలుసుకున్నాడు బాబో ఇతను మా గురువు గారు నన్ను రాజుగా అభిషేకించిన వాడు ఈయనే మరణించి స్వజనుల లోకానికి వెళ్ళిన ఈయనే సమూయేలును తెలుసుకొని సౌలు సాగిలపడి నమస్కారం సాగిలపడిపోయాడు సమూయేలుకి అప్పుడు సమూయేలు అంటున్నాడు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని ఎందుకయ్యా నన్ను పైకి రప్పించి తొన్నను ఎందుకు తొందర పెట్టావు పైకి రమ్మని నాకు అక్కడ అందరూ తొందరగా వెళ్ళమంటున్నారు పైన సౌలు అని ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు వెళ్ళి వచ్చేసాయి పర్మిషన్ గ్రాంట్ అయిపోయింది కదా నువ్వు వెళ్ళిరా మరి ధనవంతుడు అడిగినప్పుడు ఎందుకు లాజన్న పంపలేదు అప్పుడు పర్మిషన్ నాట్ గ్రాంటెడ్ దేవుడు కదండి సర్వశక్తి గలవాడు మృతుల లోకంలో ఉండి ఒకరిని తేవాలన్నా మృతులను లోకానికి తీసుకువెళ్ళాలన్నా ఎవరు అనుమతి ఉండాలి
యెహోవాయే ఎక్కడుంది అది? మొదటి సమూయేలు రెండవ అధ్యాయము ఆరవ వచనం మొదటి సమూయేలు రెండవ అధ్యాయము ఆరవ వచనము జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు జనులను సజీవులుగా బ్రతుకున్న వాళ్ళుగా ఉంచాలన్నా మృతులుగా చేయాలన్నా దేవుడు ఒక్కడే. పాతాళమునకు పంపుచు పాతాళానికి పంపుతాడు అందులో నుండి రప్పించువాడు ఆయనే. బైబిల్ లేనిదంటూ ఏమీ లేదండి, అంతా వ్రాయబడింది. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఎక్కడో ఏదో చదివి తెచ్చుకోవాల్సిందంటూ ఏమీ లేదండి, అదంతా చెత్త. ఎందుకయ్యా తొందర పెట్టావు నన్ను ఇక్కడికి రప్పించటానికి? మళ్ళా ఈ లోకానికి రప్పించావా? కన్నీళ్ళు, కష్టాలు, బాధలు, శ్రమలు, అబ్బబ్బబ్బబ్బబ్బ అన్నీ బాధలే కదయ్యా ఈ భూలోకంలో. నన్ను ఎందుకు తొందరపడి మళ్ళా ఇక్కడికి భూమి మీదకి రప్పించావు అంటున్నాడు సమూయేలు. అందుకు సౌలు, నేను బహుశ్రమలలో ఉన్నాను, నేను చాలా బాధల్లో ఉన్నానండి గురువు గారు. ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధానికి వచ్చి వచ్చారు. దేవుడు నన్ను ఎడబాసి, దేవుడు నన్ను వదిలేశాడు ఇక్కడ. ప్రవక్తల ద్వారా గాని నాకు దేవుడు ఏమీ నాతో మాట్లాడడం మానేశాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నాకు తెలియజెప్పు. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అది ఒక్క మాట చెప్పేయండి చాలా, ఒక్క మాట చెప్పి వెళ్ళిపోండి. ఇప్పుడు నేనేం చేయాలో ఒక్క మాట చెప్పి వెళ్ళిపోండి. చూడండి ఏం చెయ్యాలో చెబుతున్నాడు సమూయేలు. అతి భయంకరమైన మాట. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి, యెహోవా నిన్ను దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. నీకు పగవాడు కాగా, నీకు ఆయన పగవాడుగా మారాడు దేవుడు. నన్ను అడుగుట వలన ప్రయోజనమే, నన్ను అడుగుట వలన నీకు ప్రయోజనం లేదు. యెహోవా తన మాట మీద తాను నిలబడతాడు. తండ్రి దేవుడు మాట మీద నిలబడతాడు. మాట తప్పడు, ఆయన పక్షపాతం లేదు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ రాజ్యాన్ని తీసుకున్నాడు. నీ పొరుగువాడైన దావీదుకు ఇచ్చేశాడు ఆ రాజ్యాన్ని ఏలమని. యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడకుండా ఉన్నావు కనుక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి నువ్వు నెరవేర్చలేదు దేవుని ఇష్టాన్ని. యెహోవా ఈ వేళ నీకు ఈ ప్రకారముగా చేయుచున్నాడు అందుకే నీకు గతి పట్టింది అని ఒక మాట అంటాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తాడు. ఇక రేపు చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ మాట. సమూయేలు అంటున్నాడు సౌలుతో, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా స్వజనుల యుద్ధకు వచ్చేస్తారు. రేపు చచ్చిపోతావనలేదు. నీవు నీ కొడుకులు నేనున్న నెమ్మది పొందుచున్న స్వజనుల యుద్ధకు నేనున్న స్థలములో ఏమంటున్నాడు, రేపు నీవును నీ కుమారులు నాతో కూడా స్వజనుల లోకానికి వచ్చి ఉంటారు. మై డియర్ చిల్డ్రన్, దేవుని పిల్లలారా, జాన్సన్ గారు నెమ్మది పొందుతున్నారు. అక్కడ నుండి ఎవరిని రప్పించవలసిన అవసరత మీకేమైనా కావాలా? ఇప్పుడు పిడి సుందరరావు ఉన్నాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, పరలోకంలో ఇన్ఫర్మేషన్. నేను సెమినార్లో మాట్లాడే పాఠం పేరేంటో తెలుసా? అది అందులోనూ భాగమేనండి. ఇది నేను సెమినార్లో 5 రోజులు మాట్లాడబోతున్నానే, అదేంటి అది? దివ్య గ్రంథములో దాగియున్న లోకమెరుగని నరుల ఆత్మల రహస్యాలు. 5 రోజులు మాట్లాడతానండి. ఇది శరీరాన్ని విడిచిపెట్టిన ఈ ఆత్మ దివ్య గ్రంథములో దాగి ఉన్న లోకమెరుగని నరుల ఆత్మల రహస్యాలు. మీ జాన్సన్ అన్న హ్యాపీగా ఉన్నాడు, బీ హ్యాపీ. అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు ఏమని,
జాన్సన్ గారిని తీసుకొచ్చే తండ్రి. అక్కడ ఆత్మ వాడు ప్రాణంతో చెప్పుకుంటున్న వాడిని తీసుకొచ్చేమని వాడు అడుగుతున్నారు. ప్రకటన 6:9-10 చివరిగా ప్రకటన 6:9-10 ప్రకటన 6:9-10 ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము భూమి మీద తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి భూమి మీద వధింపబడ్డారు అంటే చంపబడ్డారు అంటే నిద్రపోయారు అంటే స్వజనుల యొద్దకు చేరిపోయారు. ఈ స్వజనుల యొద్దకు చేరిపోయిన వారు ఏమంటున్నారంటే సత్యస్వరూపి పరిశుద్ధుడైన తండ్రి ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము క్రీస్తు యేసా ఎందాక మీరు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఉంటావు తండ్రి. వాళ్ళ గంటనే ఏదో చేసేయి తండ్రి, వాళ్ళు వినరు తండ్రి. ఏటి పరదేశులు నెమ్మది పొందుతున్నవారు అంటున్న మాటలండి ఇవి. అక్కడ నరకంలో నీ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారంటున్నవారు పాతాళంలో ఉన్నవారు అడుగుతున్న మాటలండి ఇవి. వాడు మా క్యాడరే అక్కడ ఉన్నాడు, వాడిని తీసుకొచ్చేయండి అని. చూసావు, పిల్లలను తప్పు చేస్తుంటే కొడుతుంటే పక్కోడు అంటాడు, వీడు తప్పు చేసిన వాళ్ళు నిలబడతారు, ఇడికి పడుతుంది నెక్స్ట్. వాడు ఏమంటాడు, వీడు కూడా చేసాడండి అంటాడు, వెనకాతల నుండి చూపిస్తాడు. అలాగ పాతాళంలో ఉన్నవారు ధనవంతుణ్ణి చూపించి ఈ రాత్రి వాడిని తీసుకొచ్చేయండి, రా టైం కూడా ఇవ్వలేదు, ఈ రాత్రి తీసుకొచ్చామంటుంటారు, నైట్ టైం ఫుల్ నైట్, ఈ నైట్ే తెచ్చేయండి బాబు వాడిని. పాతాళంలో ఉన్న నరకాగ్నిలో ఉన్నవాడు రాత్రి తెమ్మంటున్నారు. నీతిమంతుల స్వజనుల స్థలంలో ఉన్న దేవుళ్ళు అంటున్నారు ఏమంటున్నాను ఆయన, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక నువ్వు ఆ భూ ప్రజలను తీర్పు తీర్చకుండా మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకుయుందు. మేము చెప్పాం, ఆ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు వినటం లేదు తండ్రి. వాళ్ళు వెంటనే దండించు, వీళ్ళు వాళ్ళ మీదే. భూమి మీద ఉన్న అవిధేయులు అయిన వారి గురించి, నీతిమంతులు నెమ్మది పొందు స్థలంలో ఉన్నవారు అదే మొరపెడుతున్నారు దేవుణ్ణి. పాతాళంలో నరకం అనుభవిస్తున్న వాళ్ళు ధనవంతుని చూసి రాత్రి తెచ్చేయమంటున్నారు. ఇవే ఒక తప్పు చేసిన వాడిని తెమ్మంటున్నారు అంటే మంచి చేసిన వారి గురించి మాట్లాడరా? ఆ జాన్సన్ ఆక్టర్ గారిని తీసుకొచ్చే తండ్రి, ఇక్కడ ఒక పాట పాడించుకుంటాం మేము. జాన్సన్ ఆక్టర్ ఎంత గొప్పోడో తెలుసా, మీ డాడీ మాటలతోనే చెప్పగలడు, జాన్సన్ పాటలలో మీ కళ్ళకు చూపించగలడు. అసలు ఆదాం ఎలా ఉంటాడో తెలీదు, ఏదైనా మనలో ఆదాం గురించిన పాట ఉంటుంది. అమ్మయ్యా అంటే అలాగే ఉంటాడని కాదు, ఒక చిత్రరూపం, ఒక చిత్రరూపం. నోవహు గురించి తెలీదు, జలప్రళయంలో ఆ నోవా వాడ నిర్మాణము, నోవహుతో మాట్లాడిన విధానము, నోవహుని అతని కుటుంబాన్ని చూపిస్తాడు పాటలో. పాటతో పాట రాసింది ఆయనే, బొమ్మలు వేరే నుంచి తీసుకొచ్చాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబు అపోస్తులు ప్రవక్తలు అందరినీ పాటల్లో పెట్టేశాడు. మమ్మల్ని అందరినీ భూమికి చూపించినవాడండి జాన్సన్ విక్టర్ గారు, చెప్పినవాడు కాదండి. జాన్సన్ విక్టర్ అనే ఆయన పిడి సుందరరావు గారు తెలుసండి, పిడి సుందరరావు తెలుసు. అలాగే మనం తెలియకుండా బాగుండు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. వాడ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారంటే ఆ రాత్రి వాడు ప్రాణంతో చెప్పుకుంటున్న మాటలు అక్కడ ఉన్నవాళ్ళు విన్నారనే లేదని మీరు చెప్పండి. ఇప్పుడు నా ప్రాణమా తిని త్రాగి సంతోషించు ఏళ్ళకి సరిపోయే ప్రాపర్టీ సంపాదించాననే మాట వాళ్ళు వినబట్టే కదా, నిత్యాగ్ని దండంలో ఉన్నవారు వినబట్టే కదా తెచ్చేమంటున్నారు, రాత్రి వెంటనే తీసుకొచ్చేయండి అని.
భూమి మీద జరుగుతున్న ఈ ఘోరాలు నేరాలు క్రైస్తవుల మీద అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతుంటే ఎందాక మా నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చక ప్రతిదండన చేయకు ఎందువు తండ్రి అని పరదేశంలో ఉన్న నీతిమంతులు అంటున్నారు. అంటే శరీరాన్ని విడిచి భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారందరూ కూడా భూమి మీద జరుగుతున్న సమాచారాన్ని చూస్తున్నారు, వింటున్నారు. భూమి మీద ఉన్న మనకు మాత్రం నిమ్మక నీరెత్తినట్లు మనమేం పట్టించుకోవట్లేదు. మనకంటే ముందు మరణించిన వారు అక్కడ వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ భూమి గురించి ఆలోచిస్తున్నారు, భూమి మీద ఉన్నవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. జాగ్రత్త, ఆత్మల లోకంలోని అంతర్భాగాలు ఇవన్నీ. జాన్సన్ గారిని అడిగారు, ఏమండి మమ్మల్ని చూపించారండి ఆయన, మమ్మల్ని పరిచయం చేశాడు పాటల ద్వారా. తండ్రి తీసుకొచ్చే తండ్రి నిద్ర పెట్టాయి, భూమి మీద నిద్ర పెట్టాయి తండ్రి, పడుకోబెట్టి తీసుకొచ్చే తండ్రి. ప్రయాణమైనప్పుడు పిల్లలు పడుకుంటారు, అయినా మనం లేపం, భుజాన్ని వేసుకొని నిద్రపోతుండగానే తీసుకువెళ్ళిపోతాం. అదే తండ్రి చేసిన పని మీ జాన్సన్ గారి విషయంలో. నౌ ఈజ్ ఇన్ ప్యారడైజ్, నీతిమంతులు ఉన్న స్థలంలో ఉన్నాడు. దయచేసి ఎవరూ ఏడవకండి, ఆనందించండి. మరికట్టే తొందరగా నెమ్మది పొందుతున్న స్థలానికి వెళ్ళాడు. ఇక్కడ మాత్రం మనం ఒకటి చేయాలి, నా కొరకు ఏ పనులు ఏర్పాటు చేశాడు, నేను ఏ పని చేయాలి, దేవుని కోసం నేను ఏమేమి చేయాలి, అవన్నీ మీరు స్మరణకు తెచ్చుకొని మీ పనులు ఈ వేళ నుంచి ప్రారంభిస్తేనే తప్ప ఏ క్షణంలో కన్ను మోస్తారో మీకు తెలీదు. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ.